అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో కోవిడ్ 19 వ్యాక్సిన్ ను ఏపీ ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ లైవ్ స్ట్రీమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో కలిసి రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు ఆశా వర్కర్లకు వ్యాక్సినేషన్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా నివారణకు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ఇవ్వడం శుభపరిణామమన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో 2 ప్రభుత్వ ఆసుపత్రులలో 1000 వ్యాక్సిన్లు ఇస్తున్నట్లు తెలిపారు. 28 రోజుల తర్వాత 2వ డోసు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మంజువాణి, రమేష్, మన్సూర్, అలీఖాన్, ఉమామహేశ్వర్, తహసీల్దార్లు సుబ్రహ్మణ్యం, వెంకట చలపతి, సిఐ ఈరన్న, వైఎస్ఆర్సీపీ నాయకులు ముస్తాక్, కదిరి శ్రీనివాసరెడ్డి, బషీర్, వసంతరాజు, మంజునాథ తదితర నాయకులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా మహమ్మారిపై యుద్ధం చేయడంలో, దాన్ని ఎదుర్కోవడంలో భారతదేశం ప్రపంచ దేశాల్లోనే చాలా ముందు వరుసలో ఉంది. అది కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఉన్న వైద్యుల ఇతర ఆరోగ్య కార్యకర్తల సహాయంతో ఇంతవరకు కూడా ధైర్యంగా సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇప్పుడే లాంఛనంగా ప్రారంభించడం కూడా జరిగింది. అందులో భాగంగా రాయదుర్గం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించడం కూడా జరిగింది. మన రాయదుర్గం నియోజకవర్గం సంబంధించి ఒకటి రాయదుర్గం కమ్యూనిటీ హెల్త్ సెంటర్, రెండవది ఎర్రగుంట ప్రైమరీ హెల్త్ సెంటర్. ఈ రెండు దగ్గర కూడా 500 ప్రకారంగా వ్యాక్సిన్లు రావడం జరిగింది. ఇక్కడ 500, అక్కడ 500, మొత్తం మొదటి విడతగా మొదటి డోస్ 1000 మనకు అలాట్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు నుంచి కూడా ప్రారంభిస్తున్నారు. రోజుకు 100 చొప్పున 5 రోజులలో ఇక్కడ 500, అక్కడ 500 కూడా పూర్తి అవుతుంది. ఆ తర్వాత 28 రోజుల తర్వాత వాళ్ళకి 2వ డోసు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మిగతా పైన ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయో, ఎలాంటి ప్రోటోకాల్ వస్తుందో ఆ ప్రకారంగా కూడా చూసుకుంటూ పోవడం జరిగింది. ఇక్కడ ఆసుపత్రిలో కూడా ఇంతకు ముందే డ్రై రన్ నిర్వహించి సర్వం సన్నద్ధంగా కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సమర్థవంతంగా కూడా పూర్తి చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానివ్వండి, స్టాఫ్ నర్సులు కానివ్వండి, ఏఎన్ఎంలు కానివ్వండి, ఇతరత్ర ఆరోగ్య కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది విజయవంతంగా కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా కూడా ఈ ప్రజలందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను.